अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः। जय श्री कृष्ण, जय जय श्री कृष्ण। प्रिया भगवत भक्त बंधुलारा, श्री सनातन धर्म प्रचार चारिटेबल ट्रस्ट द्वारा मन श्री टीवी यूट्यूब चैनल प्रसारम अवुतुन्नटुवंटि भगवद्गीत नेर्चुकुंदाम अने कार्यक्रमानिकि मी अंदरिकी स्वागतम। ओम अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः श्री गीता मातायै नमः। श्रीमद् भगवद्गीता 4వ श्लोकम्। अत्र सूराः महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथाः द्रुपदश्च महारथः। इति 4వ श्लोकम्। अत्र सूरा महेश्वासाः भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः। ఈ శ్లోకంలో ఇది కూడా దుర్యోధనుడు తమ గురువైనటువంటి ద్రోణాచార్యులతో చెప్పేటువంటి మాటలు. ఎక్కడ ఎదుటి సైన్యాన్ని చూసి భయం కలిగింది దుర్యోధనునికి? పాండవుల సైన్యం నిజానికి ఎక్కువ బలం కౌరవుల వైపునే ఉంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ లాంటి మహాబలులంతా కౌరవుల వైపే ఉన్నారు. కానీ భయం అనేది ఒక సామెత ఉంది సంస్కృతంలో, భీతస్య నూనం భయకారి సర్వం. భయపడేవాడిని అన్నీ భయపడితే ఉంటాయి, అది చిన్నదా పెద్దదా అనేది కాదు. అంటే ఆ భయం నీ మనసులో ఉంది కాబట్టి ఎక్కువ భయం చేత ప్రభావితుడైన వాడు ఆకు చిన్న ఆకు గలగల అన్నా కూడా వాడికి భయం వేస్తుంది. ఈ కంసుడు కూడా భయం చేతనే చనిపోయాడు. ఎక్కడ చూసినా కూడా చివరి దిశలో శ్రీకృష్ణుడే కనపడుతున్నాడు కంసుడికి. అంతటా తిందామంటే ఆహారంలో కృష్ణుడే, తాగుదామంటే నీళ్ళల్లో కృష్ణుడే, పడుకుందామంటే పక్కపైన కృష్ణుడే. ఇట్లా ప్రతి క్షణాన్ని భయంతో భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని రూపాన్ని దర్శిస్తూనే భగవంతుడి చేతిలో హతమైపోయాడు కంసుడు. అలాంటి భయమైన భక్తే, దీని కూడా ఒక రకమైన భక్తి చెప్పుకోవచ్చు. అక్కడ కనబడేది పాండవులు, వాళ్ళ వైపున కృష్ణుడు, వాళ్ళ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కదా. అక్కడ ఎవరెవరు కనబడుతున్నారట? సాత్యకి, అపరాజితుడైనటువంటి సాత్యకి, పాండవులను రక్షించినటువంటి విరాట మహారాజు, ఆ తర్వాత ద్రుపద పుత్రుడైనటువంటి దుష్టద్యుమ్నుడు, వీళ్ళంతా కనపడుతున్నారు. ద్రౌపదీదేవి యొక్క తండ్రి అయిన ద్రుపదుడు, ద్రుపద మహారాజు. ఇక్కడ ద్రుపదుడు అని చెప్పవచ్చు, కానీ ద్రౌపది తండ్రి అనడంలో అక్కడ ఒక ధ్వని మనకి కనబడుతుంది. ఏమిటి? ఈ ద్రౌపది ఎవరు? అర్జునుని భార్య కదా. అంటే అర్జునుడు ఆ ద్రుపదుడి యొక్క అల్లుడు. తన అల్లుణ్ణి కాపాడుకోవాలని ముందే పరాక్రమవంతుడు, బలవంతుడు ద్రుపదుడు, ఆయన తన కూతురి మీద ప్రేమతో అల్లుణ్ణి కాపాడుకోవాలనేటువంటి తపనతో ఇంకా విజృంభించి యుద్ధం చేస్తాడు. ఆ దృశ్యం కనబడుతుంది దుర్యోధనుడికి ఇక్కడ. ఇంకా ఏమిటి? భీమార్జున సమాయుధీ, ఆ పాండవ సైన్యం మొత్తంలో కూడా చాలా గొప్పవాళ్ళుగా బలవంతులుగా దుర్యోధనునికి కనబడేది ఎవరు అంటే ఇద్దరే ఇద్దరు వాళ్ళు, భీముడు, అర్జునుడు ఇద్దరు. ఈ భీముని తలుచుకున్నా, అర్జునుని తలుచుకున్నా కూడా ఆ దుర్యోధనునికి చెమటలు పడతాయి.
అలాంటి భావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆచార్యుడితో చెప్తున్నాడు ద్రోణాచార్యతో ఆచార్యవర్య నాకు అక్కడ ఉన్న వాళ్ళు పాండవుల సైన్యమంతా కూడా భీమార్జున సమాయుధి ఒక్కొక్కరు భీముల్లాగా అర్జునులాగా పరాక్రమంతులై ఉన్నారు అని ఆ రాజే అలా భయకంపితుడైనప్పుడు వాళ్ళ సైన్యం ఎలా ఉంటుంది తన సైన్యం బలహీనంగా ఉన్నప్పటికీ తను ధైర్యంగా ఉండి తన సైన్యానికి ధైర్యం చెప్పాల్సినటువంటి స్థితిలో ఆ లీడర్ అనేవాడు ఉండాలి కానీ ఇక్కడ విరుద్ధంగా తను భయపడమే కాకుండా తన భయాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్యుడి దగ్గర చెప్పుకుంటున్నాడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి సంజయుడు దీన్నంతా ఆయొక్క ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు ఇది ఈ శ్లోకంలోని సారం అన్నమాట తాత్పర్యం అంటే ఎప్పుడైనా సరే కార్యక్రమాన్ని తలపెట్టే ముందే దాని యొక్క మంచి చెడలు బాగోగులు మన సామర్థ్యం మనం చేయగలమా లేదా ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు దిగాలి కానీ ఒకసారి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అప్పుడు దాంట్లో ఉన్నటువంటి బాగోగులు చర్చించకూడదు అది ధర్మ విరుద్ధం ఆ కార్యానికి అంత బలాన్ని ఇవ్వదు ఆ కార్యం సాఫల్యం కానివ్వదు కాబట్టి అలాంటి యత్నం ఇక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడు ఇది నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం ఇప్పుడు శ్లోకాన్ని చెప్పుకుందాం గతంలో మూడు శ్లోకాలు నేర్చుకున్నారా మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు మనకు శ్లోకాలు నేర్చుకుందాం నేను చూడట్లేదు మీరు నేర్చుకున్నారాదా లేదా కృష్ణుడు చూస్తున్నాడు మనం మొదటి రోజే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పుకున్నాం ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకోవాలండి అప్పుడే మన సనాతన ధర్మం ఇంకా గొప్పగా బలంగా ఉంటుంది భావితరాలకు మనం అందించగలుగుతాం మన దురదృష్టవశాత్తు చిన్నపిల్లలకు పాఠ్యాంశంలో చెప్పేటువంటి భక్తి విషయాలను కూడా మతం అనేటువంటి నెపంతో తొలగించి వేశారు అది మతబోధ ఎట్లా అవుతుంది ఏదో నీతి పద్యాలు ఉన్నాయి మానవత్వపు విలువల్ని పెంచేవి నీతి పద్యాలు సుమతి శతకము భాస్కర శతకం లాంటివి అలాంటి పద్యాలు కూడా ఉండకూడదు అని వాటిని తొలగిస్తే పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ తిందాం ఆడుకుందాం ఇంకేం లేదు వాడి జీవిత లక్ష్యం అమ్మ ఆవు లాంటి మంచి మాటలు కూడా పోయినాయి మమ్మీ డాడీ ఈ సంస్కృతిని మళ్ళా రూపుమాపి మన ప్రాచీన సంప్రదాయాన్ని అమ్మ అని పిల్లలు నోరార పిలిచేలాగా మనం తయారు చేయాలి మన పిల్లల్ని ఏదో మమ్మీ అంటే అది ఫ్యాషన్ కాదు అది మన సంస్కృతి కాదు మన సంస్కృతి మన సంప్రదాయం కాని దాన్ని మనం ప్రోత్సహించకూడదు ఇదే కదా చిన్న విషయమని అన్ని వదిలేస్తూ పోతే చివరికి ఏం మిగలదు మనం చిన్నవారిగా మారిపోతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ శ్లోకాన్ని నేర్చుకుందాం నేనో ఇంకెవరో చెబితే నేర్చుకోవాలనే భావన కలగదు ఆ భావన మీ నుండే రావాలి కాకపోతే మీకు ఒక సూచన ప్రాయంగా మేము చెప్తున్నాం ఈ సూచనను మీరు ఆధారంగా తీసుకొని మీలో భగవద్గీత పట్ల కాంక్షను పెంచుకొని అది నేర్చుకోవాలనేటువంటి తపనను పెంచుకొని రోజు ఒక్క శ్లోకం నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు మీరు ఒక 10 శ్లోకాల వరకు కష్టపడండి 11వ శ్లోకం కష్టపడకుండానే వచ్చేస్తుంది ఇంకా నేర్చుకోవాలి 10 శ్లోకాలు ఒకసారి కంఠస్థం అయిపోయిన తర్వాత ఒకసారి కృష్ణుని ఫోటో ముందు నిలబడి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవా కిమకురువత సంజయ అని ఇట్లా ధారాళంగా చదివారనుకోండి మనసులో ఒక అద్భుతమైనటువంటి ఆనందం అనుభూతి కలుగుతుంది ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఆపలేరు మీరు ఆగరు కూడా కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు భగవద్గీత 4వ శ్లోకం మొదటి అధ్యాయంలో అత్ర సూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధిః యుయుధానో
విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇంకొకసారి అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జయ శ్రీకృష్ణ. మంచి మనసుతో, భక్తిభావము నిండిన హృదయంతో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. భగవద్గీత నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. దీని ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత శ్లోకాలు మారు మ్రోగాలి. మన భారతీయ ప్రాచీన సనాతన ధర్మం ప్రతి ఇంట్లో వెలుగులు చూడాలి. ఈ కార్యక్రమంలో మనకి ఎన్నో విషయాలు వస్తాయి. ముందు ముందు భగవద్గీతను పూర్తిగా వింటే చాలు, మనకి ఇంకా మళ్ళీ సందేహమే కలగదు. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎన్నో రకాల మనం జీవితంలో ఖర్చులు చేస్తుంటాం రకరకాల పనులకి. ఖర్చు అనేది సహజం, కానీ ఒక మంచి పనికి చేసేటువంటి వ్యయము మనకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది, భగవద్ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. అందులో ఇది చాలా గొప్ప కార్యక్రమం. శ్రీమద్ భగవద్గీతను మనం నేర్చుకుంటూ ఇంకో 10 మందికి నేర్పించడం అనేది సాధారణంగా పుట్టినరోజు, పెళ్ళిరోజు ఇలాంటి కార్యక్రమానికి గుళ్ళో వెళ్ళి పూజలు చేయిస్తాం. అలాగే ఈ భగవద్గీత నేర్చుకుందామనేటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు ఒక శ్లోకము, ఒక ఎపిసోడ్ మీ పుట్టినరోజు సందర్భంగానో, మీ పెళ్ళిరోజు సందర్భంగానో, మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగానో 1,000 రూపాయలు చెల్లించి మీరు ప్రసారం చేయించవచ్చు. ఆ రోజు మీ సమర్పణతో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తద్వారా మీ పుట్టినరోజు, పెళ్ళిరోజు రోజు ఒక మంచి కార్యక్రమం చేసామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. ఆ శ్లోకాన్ని మీ ఖర్చుతో 10 మందికి వినిపించినటువంటి పుణ్యము లభిస్తుంది, మమ్మల్ని ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, మన ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి చెందినటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేలాగా మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మరొకసారి మా శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులను, ధార్మికులను కోరుచున్నాం. జయ శ్రీకృష్ణ.